పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా 2024 ఎన్నికలను చర్చించుకుందాం. ఒక పరిణామ క్రమంలో ఒక సిస్టమేటిక్గా ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి, సమీక్షించుకుంటున్నాం. ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ, ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనేదాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా, ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన, ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పతనానికి, ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతూ ఉన్నారు. వాళ్ళకు వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఇక రెండవ అంశం, ఎవరైతే నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం. ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్ళకున్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఈరోజు, ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు,
ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట. ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది. వీడెవరో? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ, ఒక పురుషుడు. వీళ్ళు, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీడెవడో నాకు తెలీదు. వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉన్నాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు పలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా, పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేనొస్తా, లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనొస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త 3-4 స్తంభాల్ని నిర్మించారు. 1 పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు, 4th పిల్లర్ ప్రెస్. ఏంటి ఉద్దేశం, ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం, ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కుల వృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా మీడియాకి. అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్, గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక అణగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి, ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని, ఆ బాధ్యతని గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మీరు ఎలా గత 3 రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు,
మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి. ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్, ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు. మహాన్యూస్ 2, ఏబిఎన్ 3, టీవీ 5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలేంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం, ఆ అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. సమాజం ఒక బాధ్యత, నా గురించి మీ అందరికీ కూడా తెలుసు, నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై. నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు. చాలా కింద స్థాయి నుంచి ఒక 8 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా తండ్రి గారికి 2 కొడుకులు. మా అన్న ఇంజనీర్ చదివాడు, నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివా. ఆ 8 ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం. కష్టాలంటే ఏందో తెలుసు, వ్యవసాయ కుటుంబం. మేము ఏ రాధాకృష్ణలాగనో, ఏ బిఆర్ నాయుడు లాగనో, లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణలాగనో, వంశీకృష్ణ కథ నాకు తెలుసు, ఆయన చరిత్ర ఏందని అనేది, వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు. వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి. ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు, తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రాధాకృష్ణ కాదు, బిఆర్ నాయుడు కాదు, వీడు వంశీకృష్ణ కాదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా, ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా
చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే, ఆ రోజు రామోజీరావు నాతో తగవేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు, మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి. రెండు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. మూడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు, ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా. నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారు కీడ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర పన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను నిఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అమానవీయ రీతిలో, మానవత్వం లేనటువంటి రీతిలో, ఇన్హ్యూమన్గా, అసహ్యకరమైనటువంటి రీతిలో, జుగుప్సాకరంగా మహాఛానల్లో ఇష్టా రీతిన మాట్లాడితే ఇక్కడ ఎవరు గమ్ముకుంటారు? నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా? నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినవాడివని భయపడతామా? నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు, చాలా అడుగుతారు, చేయగలిగినవన్నీ చేస్తాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజాదర్బార్ నిర్వహించేవాడిని,
చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు, చాలామంది కలుస్తారు. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. ఏ, అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ జర్నలిస్టు, మీరే జర్నలిస్టులు, జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసింటే, ఆ మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మాబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే, ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాల. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా, ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే, ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మలేదా? నీకు అక్కలేదా? నీకు అమ్మ చెల్లెలు, అక్క చెల్లెలకి తేడా తెలీదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు
ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ 5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి రా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు. మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇక వంశీ విషయానికి వస్తాం. వీడికి బ్లీచింగ్ పౌడర్కి, టాల్కమ్ పౌడర్కి, లేకుండా ఉంటే ఇంకొక కొకైన్కి తేడా తెలియదు. వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కమ్ పౌడర్ అంటారు వీడిని. నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ జర్నలిస్ట్ అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పరా నువ్వు కరెక్ట్గా? ఎక్కడో చదువు పేరు లేని వాడివి, చదువు లేని వాడివి, విజ్ఞానం లేని వాడివి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి, మీడియాలో చొరబడి అందరినీ మోసం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ ఏదైతే ఉందో, అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే, మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల ఉంచుకుంటారు రా వంశీ. ఇది నీ యొక్క పరిస్థితి. ఒక్కసారి మీ ఛానల్లో పనిచేసేటటువంటి మీ యొక్క మహిళా ఉద్యోగుల్ని ఒక్కసారి అడిగి చూడు, నీ గురించి ఏమనుకుంటున్నారనేటటువంటి విషయం, నీ వెనక ఏమనుకుంటున్నారనేది ఒక్కసారి తెలుసుకోరా. వంశీ అంటే వంశీ డిబేట్లు కూడా చూస్తూ ఉన్నాం. అది జబర్దస్త్ అన్నటువంటిది చాలా అగ్లీగా ఉంటుంది, దానికన్నా ఇంకా హీనంగా ఉంటాయి వీడి డిబేట్స్. ఒక్కసారి డిబేట్లపై నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకో. నీ డిబేట్ల మీద నీకు అసలు ఒక్క ఓనా మహాలు రానివాడివి నువ్వేం జర్నలిస్టువు రా వంశీ. తల్లికి కూతురికి, చెల్లెలకి పెళ్ళానికి తేడా తెలియని స్థాయిలో ఒక మహిళకి అంటగట్టి ఆరోపణలు చేసి డిబేట్ చేస్తావంటరా వంశీ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటి వంశీ, నీకు పిల్లలు లేరా? నీకు కొడుకులు కూతుళ్ళు లేరా? డెఫినెట్గా ఉండాలనుకుంటా, మగపిల్లలు ఉండాలనుకుంటా, ఆడపిల్లలు లేరు. వీడికి కూతుళ్ళు కానీ పుట్టుంటే అప్పుడు తెలుసుండేది వీడికి బాధ ఏందని అనేటటువంటిది. ఆ కూతుళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేసుంటే అప్పుడు తెలుసుండేది ఈ వంశీ అని అనేవాడికి బాధ ఏందని అనేటటువంటిది. అప్పుడు ఆ పిల్లలపైన, ఇప్పుడు నీకు 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 కొడుకులు ఉన్నారా? నీ కొడుకులా కాదానని ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించమని నన్ను అడిగితే నువ్వు బాధపడతావా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సాంబడు గురించి తెలుసుకోవాలి. సాంబడు కాసేపు అయిపో వచ్చింది, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి వెనుకుండేటటువంటి వాళ్ళు, లేకుంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే మాట్లాడండి, నేను కూడా వింటా. సాంబడు గురించి చెప్పుకోవాలని అంటే సంధ్యా శ్రీధర్రావుని అడగాలి, నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు. వీడి పెట్రోల్ బంక్ని ఎలా దోచేసింది, ఎవరిని లోపరుచుకొని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా ఎదిగాడు వీడి సాంబడు, సంధ్యా శ్రీధరే ఎక్కువ బాగా చెప్తాడు. ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసేటటువంటి వెంకట్ గారు ఉన్నాడు. వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలని అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు. వీడు వెంకట్ అనేవాడు. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు.
తెలుగు జర్నలిస్టులు, తెలుగు జర్నలిస్టు ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు. ఇది తెలుగు జర్నలిజం యొక్క కథ. కనీస నైతిక విలువలు, మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్టు ముసుగులో వీళ్ళందరూ కూడా. బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. మూడే మూడు ప్రశ్నలు. ఒరే వంశీ, నువ్వు జవాబు చెప్పు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు రా అని అడుగుతా ఉన్నా. రెండు, మీ క్యారెక్టర్ని, నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్టు అయితే? మనమందరం కూడా నాగరిక సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. అసత్యమైనటువంటి, అమానవీయమైనటువంటి ప్రసారాలని వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా? అయినా నువ్వు చదువుకోలేదు, నీకేం తెలియదని నాకు తెలుసు. అయినా నీకు నేర్పిస్తా ఏం చేయాలన్నటువంటిది. దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా నేను మీకు చేయదలుచుకున్నా. గతంలో ఒక 2.5 సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు, నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావన్నా, ఎందుకు ఛానల్, మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయా. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా, అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు ఛానల్ స్టార్ట్ చేయంగా, ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా? ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నిర్ణయం తీసుకున్నా. ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో. వీళ్ళందరి కూడా, వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో, కుల పత్రికలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలో ప్రారంభం చేస్తాం. ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది. కులాలకి, మతాలకి, రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది. న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే. విజయసాయిరెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు, కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ, ఇప్పుడు, గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం. తప్పకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2029 ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ప్రతి వారం, ప్రతి నెల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి. మేమేదో వచ్చేస్తాం, అధికారంలో వచ్చేస్తే పొడి చేస్తాం, అభివృద్ధి చేస్తాం, మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది ఒక అంతానికి, ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది. కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం, మనం వెయిట్ చేస్తాం. ఇంకా కూడా తప్పులు చేస్తారు, తప్పులు చేసే అవకాశం ఉంది. వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది.
ప్రతిరోజు బెదిరిస్తారు. సాయిరెడ్డి అక్కడేదో వేకెంట్ ఆ సైట్ని ఆక్రమించేశారంట. నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో, నేను కాదనట్లేదు కదా. సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట. నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను, కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు. ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జి కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు, కొట్టేస్తామని. కొట్టేయండి, ప్రజల కోసం కట్టించాను, ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను, నా సొంత డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను, మీరే తీసుకోండి. నేనేమన్నా ఆక్రమించుకున్నానా? ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఇష్టం, చేసుకోవాల్సింది చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. నేను చెప్పేది వినరా, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంది? రామకృష్ణ. శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసింటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా, అక్కడ ప్లీజ్ మాట్లాడుదాం, చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను మీరే చెప్తా ఉన్నా. శ్రీనివాస్, మీ వంశీకృష్ణకు కూడా చెప్పు, ఇదే మహిళ పైన, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నేను చెప్పా రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశాను, అదే రకంగా వాడికి చేశాను. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే భయ్యా శ్రీనివాస్, నువ్వు మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది, మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం, నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుండా 4 రోజులు పట్టచ్చు. ఎవరే తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా,
నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? కానీ నెక్స్ట్ వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందనేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అనని జీవితంలో వాడు పశ్చాత్తాప పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టానికి అతీతంగా నేను ఏం చేయను. వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్టు చేస్తాడయా ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడు అనేది నమ్మకం. అది రెడీగా అది తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపు. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తాను. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు. జార్జ్, హియర్ ఇస్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. జార్జ్ అండ్ శ్రీనివాస్, ఆ లెటర్లో ఎంపీ వీసారెడ్డి పేరు ఉందని అడిగా అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా ఇంగిత జ్ఞానం జర్నలిజంలో. మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యూ హ్యావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో ఓ చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామని అంటే మేము వేసామంటే అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేము అందరం బురద కడుక్కుంటా ఉండాలనా? నేను బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి. ఇక్కడ క్లారిఫై చేసుకోరా దీన్ని చెప్పండి నాకు. నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న ఎలా అడుగుతావు? సార్, నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో, ఆవిడిచ్చినట్టు సమాధానం చూడండి. నా భర్త అతను మదనమోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని నా కర్మరా బాబు నాకు కుదరలేదన్నారు. వాళ్ళు కూడా కుదరలేదేమో, కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది. ఎస్, యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యూ అటెండెడ్ దిస్ మీటింగ్, నిన్ను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని. షీస్ అన్ ఎంప్లాయ్, షీస్ బై ఐ మీన్ ఎంపీ. ద అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హ్యాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అనని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి నేను. జార్జ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయ్యిందని అనని నీకెవడు చెప్పాడు రా చెప్పు.
నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు, నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అన్నీ చేసేందుకు. అది ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? ఆ శ్రీనివాస్ ఒకడు, ఆ తర్వాత సివిఆర్లో ఒకడు ఉన్నాడు, వాడి పేరెంత మర్చిపోయాడు, ఈశ్వర్ చౌదరి అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్స్ మహాన్యూస్ అవాడు. ఈ మహాన్యూస్ అనేది ఇట్లాంటి ఛానల్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు, 2 సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసి నన్ను. శ్రీనివాస్, మీ వంశీ మనసులో ఏముంది, మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులో ఏముంది నాకు తెలుసు. వాడు ఉదయం అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు, వాడికి కూడా జవాబు చెప్పు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరెంద? ఆంధ్రజ్యోతి నాయుడు కదా? రైట్, ప్రైమ్ నైన్ నాయుడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్రానైనా నాయుడు డిమాండ్ చేశాడా? ఇప్పుడు నాకు తెలియని అంశాలను గురించి నన్ను ఎందుకు రా ప్రశ్నిస్తావు? వాడెవడో డిమాండ్ చేశాడంటే వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట, ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు. నన్ను అడిగాడని చెప్పిందా? అరే నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయన బాబు. ఆమె ఏం చెప్పింది నాకు తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదురా వంశీకృష్ణలాగా, నువ్వు చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. ఎవరో తెలియదు అంటున్నారు. వాడు నన్ను 2 సార్లు కలిసి నేను గవర్నమెంట్ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు అని 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన, స్కాలర్షిప్ ఏంటంటే ఇది అమెరికా పోతాడంటానని. అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా, ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వచ్చాడు. నేను అందులో చైర్మన్గా, కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా. సరే, ఈవిడి వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. సో అందరిలాగా లెటర్ ఇచ్చిన, అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాయుడు అర్థం చేసుకో. శ్రీనివాస్, ప్రశ్న వదిలేసావా సబ్జెక్ట్? ప్రశ్న వదిలేండి సార్, వదిలేదు. శ్రీనివాస్, ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు, ఇప్పుడు వంశీ గారు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎట్రా నాయన? నువ్వు కూడా అర్థం చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.